Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 4914. ఏం చేశాడు ఏమని చేయగలిగాడా? ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలవలేకపోయాడండి ఆయన. ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి అనుసంధానంగా ఉండి ఆయన ఎప్పుడు బయటికి రమ్మంటే అప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు వద్దంటే ఇప్పుడు ఆగిపోతాడు. జ్వరం అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు, లేకపోతే సినిమాలు అంటాడు, షికార్లు అంటాడు, లేకపోతే కారు మీద ఏరుడు లేక కూర్చొని రయ్యను వస్తాడు. రాజకీయ అనుభవాలు కానీ, రాజకీయ తత్వాలు కానీ, రాజకీయ లక్షణాలు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. ఎందుకంటే ఆయన మాటల్లో చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. ఎతటి వ్యక్తిని ఇబ్బంది కలిగించకూడదు. మాట్లాడే భాషా విధానం కూడా చాలా బాగుండాలి. అన్ని కోణాల్లో చూస్తారు ప్రజలు, వీడు పనికొస్తారా, ఇతను పనిచేస్తాడా, పని చేయడా రాజకీయాలకి, ఇతను మనకు మేలు చేస్తాడా, మేలు చేయలేడా అని చూస్తారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసేది? దత్తత తీసుకుంటాడండి, చెప్తాడంతే, మాటలే కదా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవనీని అన్నాడు, చేయలేకపోయాడు. ఈరోజు దత్తత తీసుకుంటానంటాడు, తీసుకుంటానంటాడు. మాటలకే పరిమితం, చేసి చేయించాలి కదా, లేదంటే గెలిచి చూపించాలి కదా. తీసుకొని ఏం చేస్తాడు? వదిలేస్తాడు, మాట చెప్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళొస్తాడు, అటు ఇటు తిరిగి వస్తాడు. మరలా చంద్రబాబు నాయుడు గారితో ఫోన్ వచ్చినప్పుడు మరలా జనాలు గుర్తొస్తారు, అప్పుడు వస్తాడు. ఈ లోపల ఈ ప్రజలందరూ దత్తత తీసుకున్న ప్రజలందరూ కూడా ఏమైపోతారు? నేనేదో దత్తత తీసుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయరు ఆ ప్రాంతాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘమైన ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకొని మన రాష్ట్రాన్ని బాగు చేయాలని పరిపాలిస్తున్నాడు. ఏలకమేల ఒక ప్రాంతాన్నో, లేదా ఒక వర్గాన్నో, ఒక కులాన్నో, ఒక మతాన్నో విభజించి పాలించడానికైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ఆరోపణలు? ఏం చేస్తాడు ఈయన? ఏం చేయగలడు? ఇది సినిమాలు కాదు, లేదంటే సినిమా డైలాగులు కాదు. ఇవన్నీ సినిమాల్లో చూపించవచ్చు, తప్పలేదు. ఎందుకంటే సినిమాల్లో అనుభవం ఉంది కాబట్టి ఆయన సినిమాల్లో చూపించి వస్తాడు, మాటలు మాట్లాడతాడు. కానీ ప్రజలకి సేవ చేయాలంటే పుట్టుకు నుంచి ఉంటుంది, పుట్టుకు నుంచి జీను ఉంటుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజల్ని బాబోగులు చూసుకునే విధంగా, ప్రజల్ని మంచి డెవలప్ చేయాలని చెప్పి మంచి ఆలోచనతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఆయన కొడుకులకి, కుమారులకి, భార్యలకి ఆయన ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నది కూడా ఆయన తెలియట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఒక విద్య పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకున్నారంటే దేశ చరిత్రలోనే కని విని ఎరగనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయాన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం వైపు అన్ని రాష్ట్రాలు కూడా తలెత్తి చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంట్లో భాగంగా ఒక చదువు విషయంలో తీసుకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ తెలుగే కాకుండా ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా ఉంటేనే మన పేద ప్రజలు, మనందరూ కూడా ఇతర రాష్ట్రాలు వెళ్ళి డెవలప్ అవ్వాలంటే ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా కావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఆ రోజున పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, టీడీపీ ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దగ్గల ఎందుకు దక్కుతారు? ఆయన రాజస్వం అలాంటిది. అదేవిధంగా నాడు నేడు అని చెప్పి స్కూల్ని కార్పొరేట్ స్కూల్కి పోటీగా ధీటుగా తయారు చేశారు. అదేవిధంగా జగనన్న గోరుముద్ద అని చెప్పి మెనూలో మార్పులు. ఇప్పుడు పిల్లవాడు మంచి ఆహారం తీసుకుంటే బలిష్టంగా ఉంటాడు, మంచి బలం ఉంటే మంచి జ్ఞానం కలుగుద్ది. ఆకు దానికోసమని చెప్పి మంచి ఆహారం కూడా ఇస్తే పిల్లవాళ్ళు
బాగా చదువుకుంటారు విద్యార్థిని విద్యార్థులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెనూలో మార్పు చేశారు. ఒక ఉన్నతమైన చదువులు చదువుకోవటం కోసం మీరు స్కూల్కు పంపించడం చాలు, తల్లిదండ్రులు స్కూల్కు పంపించడం చాలు, తర్వాత ప్రతి ఒక్క విషయం కూడా నేను చూసుకుంటాను, చదువు విషయంలో ఉన్నత విద్యలు చెప్పిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిని పథకం తీసుకొచ్చారు. అంతకుముందు ఏం జరిగేదంటే నిజంగా గతంలో 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలు వయసు కొంచెం వచ్చిన తర్వాత పిల్లల్ని వాళ్ళకి చెరువుగా ఉంటారని ఆసరాగా ఉంటారని చెప్పి షాపుల్లోనూ ఇంటి దగ్గర పరిమర్శలుగాను పాలేరుతనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఎవరికి ఆలోచన లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల్ని కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల తల్లిదండ్రులకి చెప్తున్నారు, మీరు బడికి పంపించండి చాలు అనువాదినంతా చూసుకుంటారని చెప్పి ఒక విద్య విషయంలోనే కానీ వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ టై కానీ దుస్తులు కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తున్నారు. నాణ్యత ప్రతి ఒక్కటి కూడా నాణ్యత ఈ ఇటువంటి విద్యని ఎప్పుడైనా సరే టీడీపీలో జరిగిందా ఈ నక్క ఆనందబాబు గారిని చెప్పాలని నేను క్వశ్చన్ చేస్తున్నా, లేదంటే ఈ యొక్క మన జోహర్ గారిని చెప్పమండి, లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చెప్పమండి. ఈయనకి తెలియట్లేదా వాళ్ళ పిల్లలకి ఆయన ఉన్నాడు కరెక్టే, మా పిల్లలకి మన రాష్ట్రం పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధంగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా విద్య విషయంలో గట్టిగా పునాదులేసి అంతస్తులు కడుతున్నారు, అది తెలియట్లేదా? ఈయనకి తెలియదు ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు కదా, తెలంగాణలో ఉంటాడు, ఎప్పుడన్నా ఒకసారి వస్తాడు, ఈయనకి తెలియదు కొన్ని కొన్ని విషయాలు, అది చరిత్ర. దానికి మనం ఏం చెప్పాలి? మనం ఆయన ఆ విషయంలో క్వశ్చన్ చేస్తుంటే క్లియర్ కట్గా కనపడుతుంది. ఎందుకు ఆ క్వశ్చన్ ఏంటంటే తెలుసుకోమాలండి, కొంచెం ప్రజల్లోకి రమ్మనండి. ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు వారాహి నారాహి లాగా వచ్చి 4 రోజులు తిరిగి 4 రోజులు జ్వరం వచ్చి 4 రోజులు మాటలు మాట్లాడి లేదా 4 రోజులు వాళ్ళ మీద ఏమీ మీద విమర్శలు చేసి అది కాదు కావాల్సింది, జనాలు హృదయాలు దోచుకునే విధంగా ప్రయాణం చేయాలి, అప్పుడు నేను నమ్మగలుగుతారు. ఏంటి మాటలు?